ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్నారు. ద్వారకా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం సుదర్శన్ వంతెనను ప్రారంభించారు. ఓఖా ప్రధాన భూభాగంతో బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980 కోట్ల రూపాయలతో నిర్మించిన సుదర్శన్ సేతును జాతికి అంకితం చేశారు. ఇది దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. వదినార్, రాజ్కోట్, ఓఖా, రాజ్కోట్ జతల్సర్, సోమనాథ్ జతల్సర్, వాన్స్ జలియా రైలు విద్యుదీకరణ ప్రాజెక్టుల వద్ద పైప్లైన్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు.